మండల టీడీపీ అధ్యక్షుడు జుత్తుక కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రజా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ చట్టంలో రైతుకు మద్దతు ధర నిర్ణయించుకునే అధికారం లేదని, అది పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల రైతుకు మద్దతు ధర లభించని పరిస్థితి, ఎరువులు పురుగు మందులు బ్లాక్ లో కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు అలాగే అఖిల రైతు సంఘాల పిలుపు మేరకు అలాగే ఈరోజు మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారి పిలుపు మేరకు పెదపూడి మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గొల్లల మామిడాడలో ఈ భారతకు నిరసనగా వర్తకులు సహకరించారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి లోకల్లో వర్త సాంబర్ సబ్ కామర్స్ చెప్పమని నిన్న మూడు రోజుల క్రితం చెప్పాం, అయినా కూడా పెంచకపోయినా అలా ప్రతి షాపు కూడా అందరూ కూడా మాకు సహకరించి నిరసనకి మద్దతు తెలియజేశారు. ప్రతి ఊరు నుంచి వచ్చిన కళ్ళకి తెలుపుతున్నాను.